సింప్లిఫై క్యాన్సర్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రఘువంశీ. అండ్ నేను మీకు క్యాన్సర్ గురించి సులువుగా అవగాహన పెంచడానికి వచ్చాను. కొలొరెక్టల్ క్యాన్సర్ గురించి ఈ పార్ట్ 3 సిరీస్లో మనం దాని యొక్క ఫాలోఅప్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆపరేషన్ అండ్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో పెడతాం. అంటే 2 ఏళ్ల వరకు ప్రతి 3 నెలలకి వచ్చి ట్రీటింగ్ డాక్టర్ని కలవాలి. ప్రతి 6 నెలలకి ఒక 3 ఏళ్ల పాటు కలవాలి. వచ్చిన ప్రతిసారి సీరం సిఈఏ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఒక ట్యూమర్ మార్కర్. ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే దీని వాల్యూ పెరిగి ఉంటే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చింది అని మనకు అనుమానం కలిగి ఫర్దర్ టెస్టింగ్ స్కాన్ లాంటివి చేస్తాం. ఒకవేళ దీని వాల్యూ నార్మల్ ఉంటే మన క్యాన్సర్ కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. ఫాలోఅప్ అలాగే కంటిన్యూ అవుతుంది. అది కాకుండా సిటీ స్కాన్ అనేది ట్రీట్మెంట్ అయిన 1 ఏడాదికి 1 సారి అలాగే ప్రతి 1 ఏడాది 1-5 ఏళ్ల వరకు చేస్తాం. కొలనోస్కోపీ కూడా 1 ఏడాది అయిన తర్వాత 1 సారి, తర్వాత 3 ఏళ్లకి 5 ఏళ్లకి ఒక్కొక్కసారి చేసుకుని క్యాన్సర్ని మళ్ళీ వచ్చిందా లేదా చూసుకుంటాం. ప్రివెన్షన్ ఇస్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ క్యూర్. ఈ ప్రివెన్షన్ మనం 2 విధాలుగా చేయవచ్చు. 1, దాని యొక్క కారణాలని తొలగించడం. 2, అది రాకుండా ఎర్లీ స్టేజ్లోనే దాన్ని కనిపెట్టడం. కొలొరెక్టల్ క్యాన్సర్కి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే ఆ రిస్క్ మనకు తగ్గుతుంది. ఎర్ర మాంసం తినేవాళ్ళు దాన్ని తగ్గించడం కానీ పూర్తిగా మానేయడం కానీ, ప్రాసెస్డ్ మీట్ ఆర్ ఎనీ రకమైన స్టోర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, తర్వాత ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషనస్ డైట్, ఎక్కువ ప్రోటీన్తో తక్కువ ఫ్యాట్తో మనం డైట్ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ ఫైబర్ ఉండి ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవన్నీ తింటే కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇవి కాకుండా సిగరెట్ తాగడం కానీ ఎనీ ఫామ్ ఆఫ్ టొబాకో ఇంటేక్ అవాయిడ్ చేయడం, మందు తాగడం అవాయిడ్ చేయగలిగితే అవి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గిస్తాయి. ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్, ఎనీ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ రోజు మనం పెట్టుకుంటే కనీసం 1 గంట సేపు పాటు, ఇవన్నీ కలిపి మనకి పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి. ఇవి కాకుండా మనం స్క్రీనింగ్ మెథడ్స్ అని ఉంటాయి. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకుండానే మనం ముందుగా క్యాన్సర్ వస్తుంది అని కనిపెట్టడం. ఇది మామూలుగా ఉండే మనుషుల్లో చేసే టెస్ట్లు. సో ఈ స్క్రీనింగ్ అంటే యూజువల్గా 50 ఏళ్ళ పైన ఉన్న ఎవరికైనా చేస్తారు. దీనిలోని యావరేజ్ రిస్క్ అని అంటాం. అంటే జనరల్ పాపులేషన్లో వీళ్ళకి 50 ఏళ్ళ పైన, ఫ్యామిలీ హిస్టరీ ఎవరికి పెద్ద ప్రేగు క్యాన్సర్ కానీ పాలిప్స్ లాంటివి కానీ లేకపోవడం, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ అనే జబ్బులు ఉంటాయి, ఇలాంటివి లేకపోవడం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కొలాన్ కానీ రెక్టల్ క్యాన్సర్స్ లేకపోవడం, ఇలాంటి ఏ హిస్టరీ లేని వాళ్ళకి యావరేజ్ రిస్క్ అని అంటాం. వీటిలో ఏవి ఉన్నా కూడా వాటిని ఇంక్రీస్డ్ రిస్క్ కేటగిరీ అని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే హై రిస్క్ అంటాం. వీళ్ళలో ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఈ పాలిప్స్ కానీ ఈ క్యాన్సర్ ఉన్న హిస్టరీ ఉంటుంది, ఆల్రెడీ ఎవరో ఒకళ్ళకి అది వచ్చేసి ఉంటుంది. అవి టెస్ట్ చేసి ఆ మ్యూటేషన్ ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పెషల్గా కొలనోస్కోపీను జెనెటిక్ టెస్టింగ్ చేసి అది రాకుండా ముందే ట్రీట్మెంట్ చేస్తారు. వీటిని ముఖ్యంగా ఫెమిలియల్ ఎండోమెటోసిస్ పాలిపోసిస్ అండ్ లించ్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో దగ్గర 70% నుంచి 100% మందికి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇది హై రిస్క్. యావరేజ్ రిస్క్లో మనం చేసే స్క్రీనింగ్ టెస్టులు ఏంటి? మన మోషన్లో బ్లడ్ కోసం వెతకడం, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని అంటాం. అలాగే యాంటీబాడీస్ కానీ డిఎన్ఏ కూడా ఇప్పుడు కనుక్కోవడం జరుగుతున్నాయి. ఈ టెస్టులన్నీ మోషన్లో చేసే టెస్ట్. ఇవి 1 ఏడాదికి 1 సారి చేసుకోమని అడ్వైజ్ చేస్తారు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత. దాని తర్వాత సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ, వీటిని యూజువలీ 5 ఏళ్లకు కానీ 10 ఏళ్లకు కానీ 1 సారి చేసుకోమని అడ్వైజ్ చేస్తున్నారు. ఎవరికైనా కొలనోస్కోపీ వద్దు అనుకుంటే వర్చువల్ కొలనోస్కోపీ అంటే సిటీ స్కాన్ ద్వారా సిటీ కొలనోగ్రఫీ అని చేసి మొత్తం కొలాన్ని స్టడీ చేసి ఇలాగే ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా అని ఫస్ట్ కనిపెడతారు. ఒకవేళ అలాంటివి ఉంటే అప్పుడు మళ్ళీ కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఈ వివిధ రకాల టెస్టులు 50 ఏళ్ళ తర్వాత మొదలెట్టి ప్రతి ఏడాది మోషన్ టెస్ట్ చేసుకోవడం, 10 ఏళ్ళకు 1 సారి ఈ కొలనోస్కోపీ చేసుకోవడం యావరేజ్ రిస్క్ వాళ్ళలో చేయడం వల్ల కోలాన్ కానీ రెక్టల్ క్యాన్సర్ల వల్ల వచ్చే డెత్ బాగా తగ్గింది అని కనిపెట్టారు. సో ఈ స్క్రీనింగ్ మెథడ్స్ ఫాలో అవ్వగలిగితే
మనం క్యాన్సర్ బారి నుంచి రాకుండానే బయటపడతాము. ఈ జాగ్రత్తలు మీకు బాగా అర్థమయ్యని ఆశిస్తూ వచ్చే వారం కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. సీ యూ, టేక్ కేర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి సంప్రదించండి, కాల్ కానీ వాట్సాప్ కానీ. నాతో వీడియో కన్సల్టేషన్ చేయాలనుకుంటే ఈ కిందున్న లింక్ని క్లిక్ చేయండి.